పూర్వపు సంవత్సరాలలో కీబోర్డ్స్ అనేటివి చాలా మందంగాను బరువుగాను మరియు సొగసైన డిజైన్తో కూడిన కీబోర్డ్స్ని మనం చూసి ఉంటాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న కీబోర్డులు ఆల్ఫా న్యూమరిక్ బటన్లు కలిగిన సాధారణ ప్లేట్లాగా ఉంటాయి. కానీ ఆ కీబోర్డ్స్ యుగం కూడా అంతరించిపోతుంది. రాబోయే రోజుల్లో స్మార్ట్ మరియు స్టైలిష్ కీబోర్డుల యుగం వస్తుంది. ఈ యొక్క కీబోర్డులతో మనము డేటా ఎంటర్ చేయడం మాత్రమే కాకుండా గేమ్స్ ఆడుకోవడానికి, అప్లికేషన్ను లాంచ్ చేయడానికి మరియు మీడియాను కంట్రోల్ చేయవచ్చు. ఇంకా వీటితో చాలా పనులు చేయవచ్చు. ఈ ఆధునిక పరికరాలతో ఆ కీబోర్డుల యొక్క డిజైన్ను మనకు అవసరం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఈ కొత్త కీబోర్డులు వాడుకలో లేవు, కానీ వీటిని గురించి తెలుసుకోవడానికి వీటి యొక్క డిజైన్ను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా అయితే టాపిక్లో వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మారుతి, మీరు చూస్తున్న మారుతి క్రియేట్. కీబోర్డ్ నెంబర్ 1, దీని పేరు సి పెరల్. ఈ యొక్క కీబోర్డ్ మీ ఇళ్లలోనూ ఆఫీస్లోనూ మీరు చూసి ఉండరు. ఈ యొక్క కీబోర్డ్ని మనం ఏ వాతావరణంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్ యొక్క ప్లేట్కు బంగారు పూతను కలిగి ఉంటుంది. ఇంకా స్పైరల్ కట్ రాడ్లు, ఇంకా కీబోర్డ్స్ యొక్క కీస్ను బంగారంతో చేసి ఉంటారు. ఆ బంగారంతో చేసిన కీ సరిగిపోకుండా ఉండటానికి థిక్ అక్రిలిక్ని యూజ్ చేసి ఉంటారు. కీబోర్డ్ నెంబర్ 2, దాని పేరు రోల్ అప్ యూఎస్బి కీబోర్డ్. మీరు చూస్తున్న ఈ కీబోర్డుకు 104 కీస్ ఉంటాయి. ఈ యొక్క కీబోర్డ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల దీన్ని రోల్ చేసి దీనిని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వెళ్ళవచ్చు. ఈ యొక్క కీబోర్డ్ను మాస్టర్ ప్రూఫ్తో చేయడం వల్ల దీని మీద దుమ్ము చేరదు. ల్యాప్టాప్ లేని వారికి దిస్ ఇస్ ద బెస్ట్ కీబోర్డ్. కీబోర్డ్ నెంబర్ 3, దీని పేరు లాజిటెక్ డెనోవో ఎడ్జ్. ఈ యొక్క కీబోర్డ్ను ఫ్లెక్సిబుల్ గ్లాస్తో తయారు చేసి ఉంటారు. ఈ కీబోర్డ్ యొక్క ఫ్రేమ్ను అల్యూమినియంతో చేసి ఉంటారు. ఈ యొక్క కీబోర్డు 11 mm థిక్నెస్తో ఉంటుంది. దీని యొక్క బ్యాడీ మృదువుగాను మరియు స్టైలిష్గాను ఉంటుంది. ఇంకా ఈ కీబోర్డుకు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ యొక్క కీబోర్డులో కీ స్ట్రోకులు, టచ్ స్క్రీన్ను స్క్రోల్ చేయడానికి, ఇంకా టచ్ సెన్సిటివిటీ ఆడియోని కంట్రోల్ చేయడానికి బ్యాక్లిట్ హాట్ కీస్ని ఉపయోగించి ఉంటారు. కీబోర్డ్ నెంబర్ 4, దీని పేరు ఈ బ్లూ కోబ్రా ఈకేఎండి 66BKC. ఈ యొక్క కీబోర్డ్ను స్ట్రీమ్ లైవ్ చేసుకోవడానికి, గేమింగ్ ఆడుకోవడానికి అరోరా బ్లూ ఇల్యూమినేషన్ను యూజ్ చేసి ఉంటారు. ఈ కీబోర్డ్ యొక్క సర్ఫేస్ను గొప్ప స్పర్శ కోసం మరియు డెడికేషన్తో మరియు స్టాండ్ను యూజ్ చేసి ఉంటారు. కీబోర్డ్ నెంబర్ 5, దీని పేరు వర్చువల్ లేజర్ కీబోర్డ్. మీరు చూసిన ఈ కీబోర్డ్ ప్లేట్ ఉపరితలంపై వర్చువల్ కీప్యాడ్ను ప్రొజెక్ట్ చేసే లేజర్ టెక్నాలజీని యూజ్ చేసి ఉంటారు. ఈ పరికరాన్ని బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్లకు, ట్యాబ్లెట్లకు మరియు ల్యాప్టాప్లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క కీబోర్డుకు రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేసి ఉంటారు. కీబోర్డ్ నెంబర్ 6, మీరు చూస్తున్న ఈ కీబోర్డ్ పేరు మాల్ట్రాన్ సింగిల్ హ్యాండెడ్ కీబోర్డ్. మనం మన కీబోర్డ్ను రెండు చేతులతో యూజ్ చేస్తాము, కానీ ఈ కీబోర్డ్ని మాత్రం ఒకే చేతితోనే యూజ్ చేయడానికి దీన్ని తయారు చేశారు. ఈ యొక్క కీబోర్డ్లోని కీస్ ద్వారా వేగంగా టైప్ చేయడానికి మరియు అక్యురసీని పెంచుకోవడానికి మరియు సులువుగా చేతి కదలికలను సరిపోయే విధంగా దీన్ని తయారు చేసి ఉంటారు. మీరు ఈ కీబోర్డ్తో నిమిషానికి 85 పదాల వరకు టైప్ చేయవచ్చు. కీబోర్డ్ నెంబర్ 7, దీని పేరు కైనెసిస్ KB5 00 USB. ఈ యొక్క కీబోర్డ్ మాత్రం PC మరియు మాక్ ఉన్న వినియోగదారుల కోసమే. ఈ కీబోర్డ్ మాత్రం ప్రతి చేతికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది మరియు మన పని నుంచి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ కీబోర్డ్ యొక్క కీస్ పుటారపు ఆకారంలో ఉంటాయి. ఇంకా వర్చువల్ కీ లేఅవుట్ను మరియు 10 కీ లేఅవుట్ను మరియు అరచేతికి సరిపోయే విధంగా ఉంటుంది. కీబోర్డ్ నెంబర్ 8, దీని పేరు హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ కీబోర్డ్. ఈ యొక్క కీబోర్డ్ సున్నితమైన చేతి వ్రాత ద్వారా రాయడానికి మరియు రాసిన దాన్ని చెరిపేసి తిరిగి రాయడానికి ఈ చిన్న డిజైన్ కీబోర్డ్ మీరుకి యూజ్ అవుతుంది. ఈ యొక్క పరికరం ఇంగ్లీష్ భాషను, చైనీస్ భాషను మరియు జపనీస్తో సహా అనేక భాషలను అర్థం చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. కీబోర్డ్ నెంబర్ 9, లాజిటెక్ G19. ఈ లాజిటెక్ G19 అనేది గేమ్ ప్యానెల్ LCD డిస్ప్లేతో కూడిన గేమింగ్ కీబోర్డ్ను, ఇంకా లైవ్ గేమ్ కోసం మరియు ఇమేజ్ స్లైడ్స్ కోసం, ఇంకా వీడియో మరియు వాయిస్ కమ్యూనికేషన్ డేటాను చూపిస్తుంది.
कीबोर्ड को कस्टम कैरेक्टर ब्लैक लाइटिंग कलर नु इंका 12 पोर्टेबल कीज लनु इंका डेटा नु ट्रांसफर चेयडानिकी यूएसबी 2.0 पोर्ट लनु इंका ओकेसारी 5 की इनपुट लनु नमोदु चेयगलदु। कीबोर्ड नंबर 10 दीनि पेरु ఆర్బిటచ్। ఈ యొక్క పరికరాన్ని వైకల్యంతోను లేదా గాయాలు ఉన్న వారికి సహాయపడే విధంగా అమెరికన్ వారు దీన్ని నిర్మించారు। అక్షరాలను టైప్ చేయడానికి 2 డోమ్స్ లను స్లైడ్ చేయాలి। ఈ యొక్క పరికరం కీబోర్డ్ మరియు మౌస్ ల రెండింటి పని చేస్తుంది। 20 గంటలు ఉపయోగించిన తర్వాత నిమిషానికి 35 పదాల వేగాన్ని పొందుకుంటుంది। కీబోర్డ్ నంబర్ 11 దీని పేరు టిప్రో కస్టమ్ అసెంబుల్ కీబోర్డ్। ఈ కీబోర్డ్ యొక్క గొప్పదనం ఏమంటంటే దీనిలో ఉండే ప్రతి ఒక్క కీకి ప్రోగ్రామ్ చేసి ఉంటారు। ఈ కీబోర్డ్ యొక్క డిజైన్ అనేది ఫ్లెక్సిబుల్ గాను ఇంకా ఎవరు విరగొట్టలేనటువంటి ప్లాస్టిక్ తో దీని ఫ్రేమ్ ను తయారు చేసి ఉంటారు। ఈ యొక్క కీబోర్డ్ లో ఇన్పుట్ కంట్రోల్స్ మరియు కస్టమ్ కీ క్యాప్స్ మరియు కంట్రోల్ మాడ్యూల్స్ కలిగి ఉంటుంది। కీబోర్డ్ నంబర్ 12 దీని పేరు మైక్రోసాఫ్ట్ ఆర్క్ వైర్లెస్। మీరు చూసిన ఈ కీబోర్డ్ ఒక అడుగు పొడవుతోను మరియు అంగుల మందంతోను మరియు సూపర్ ఫ్లెక్సిబుల్ కీబోర్డ్ ను పోలి ఉంటుంది। ఈ యొక్క కీబోర్డ్ ను ఆన్లైన్ లో చాట్ చేయడానికి మరియు ఆఫీస్ పనులు చేసుకోవడానికి ఇంకా ఎక్స్బాక్స్ 330 ఆడుకోవడానికి దీన్ని యూస్ చేస్తారు। దీని యొక్క కాంపాక్ట్ మరియు పోర్టబుల్ స్ట్రక్చర్ మీకు కావాల్సిన చోటుకు తీసుకెళ్లే విధంగా యూస్ చేసి ఉంటారు। కీబోర్డ్ నంబర్ 13 దీని పేరు ఎల్ఈడి ఇల్యూమినేటెడ్ ఎర్గోనామిక్। ఈ యొక్క కీబోర్డ్ ను హై క్వాలిటీ తోను మరియు తీవ్రమైన గేమ్స్ ను కూడా ఆడుకోవడానికి యూస్ చేస్తారు। దీని యొక్క కీస్ ను ఏబిఎస్ ప్లాస్టిక్ తో చేయడం వల్ల ఆ కీబోర్డ్ యొక్క కీస్ అధిక బలంగా ఉంటాయి। ఇందులో 3 ఎల్ఈడి బ్యాక్ లైట్స్ ను యూస్ చేశారు। ఆ బ్యాక్ లైట్స్ ను మేనేజ్ చేయడానికి 4 గేర్లను సెట్ చేసి ఉంటారు। ఇంకా లేజర్ తో చెక్కిన అక్షరాలు మరియు లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి WIN కీని యూస్ చేశారు। కీబోర్డ్ నంబర్ 14 దీని పేరు లక్సీడ్ ఎల్ఈడి కీబోర్డ్। ఈ యొక్క కీబోర్డ్ ను స్పార్క్ కంపెనీ వారు తయారు చేశారు। ఈ కీబోర్డ్ లోని విశేషం ఏమిటంటే ఇది మెరుస్తూ ఉంటుంది మరియు ప్రకాశిస్తుంది। ఇంకా మ్యూజిక్ బీట్ తో వాటి యొక్క కీస్ తో డాన్స్ చేస్తుంది। ఇందులో లక్సీడ్ U5 ఇల్యూమినేటెడ్ కీస్ ను కలిగి ఉంటుంది మరియు 430 ప్రోగ్రామబుల్ రంగులతో పూర్తిగా పనిచేసే ప్రకాశవంతమైన కీబోర్డ్। ఈ యొక్క కీబోర్డ్ విండోస్ మరియు మాక్ రెండింటికి ఉపయోగపడుతుంది మరియు గేమింగ్ కోసం యాంటీ గోస్టింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది। కీబోర్డ్ నెంబర్ 15 దీని పేరు లాజిటెక్ వైర్లెస్ సోలార్ కీబోర్డ్ K750। ఈ యొక్క కీబోర్డ్ ఎలా పనిచేస్తుందంటే అల్ట్రా సోలార్ పవర్ ద్వారా పనిచేస్తుంది। ఆ సోలార్ పవర్ ద్వారా ఆ యొక్క కీబోర్డ్ 3 నెలల వరకు సరిపోయే ఛార్జింగ్ ను పొందుతుంది। దాని యొక్క కీస్ చాలా సున్నితంగాను మరియు వేగంగా టైప్ చేయడానికి యూస్ అవుతాయి। కీబోర్డ్ నెంబర్ 16 దీని పేరు మ్యాడ్క్యాడ్ U.7। మీరు చూసిన ఈ కీబోర్డ్ మల్టీ కలర్ బ్యాక్ లైటింగ్ ను కలిగి ఉన్న గేమింగ్ కీబోర్డ్। ఇది టచ్ కంట్రోల్ బ్యాక్ లైట్ డాష్ బోర్డ్ కంట్రోల్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది। ఈ కీబోర్డ్ యొక్క కీస్ 12 SSD ప్రోగ్రామబుల్ ను కలిగి ఉంటుంది। ఇంకా సాఫ్ట్వేర్ మరియు మల్టీమీడియా కీలు ఇంకా తీవ్రమైన గేమింగ్ కోసం దీన్ని యూస్ చేస్తారు। కీబోర్డ్ నెంబర్ 17 దీని పేరు ఆప్టిమస్ మాక్సిమస్। మీరు చూస్తున్న ఈ కీబోర్డ్ మనకు ఫుల్లీ కంఫర్టబుల్ గా ఉంటుంది। ఇందులోని ప్రతి కీలు దానికి కేటాయించిన ఫంక్షన్ అది చేస్తుంటుంది। ఈ కీబోర్డ్ లో అనేక అక్షరాలతో కెన్యా గ్రీకు మరియు హిరాగానా జార్జియా మరియు అరబిక్ అనేక భాషలను ఈ కీబోర్డ్ లో కలిగి ఉంటాయి। మీరు డైలీ యూజ్ చేసే వెబ్సైట్ను షార్ట్ కట్ ద్వారా ఈ కీబోర్డ్ లో యూజ్ చేయవచ్చు। ఈ కీబోర్డ్ లో మొత్తం 113 స్క్రీన్లను కలిగి ఉంటాయి। అందులో ఒక్కొక్క స్క్రీన్ 48x48 పిక్సెల్ రెజల్యూషన్ తో ఉంటాయి। కీబోర్డ్ నెంబర్ 18 దీని పేరు మ్యాడ్క్యాడ్ స్ట్రైక్ 7। మీరు చూస్తున్న ఈ కీబోర్డ్ వెనమ్ తో అనుసంధానించబడి ఉంటుంది। ఎక్స్టర్నల్ ఫంక్షన్ కోసం బ్యాక్ లైటింగ్ ను మరియు గేమింగ్ నియంత్రణకు సర్దుబాటు చేయడానికి TFT LCD టచ్ స్క్రీన్ ని యూజ్ చేశారు। ఇందులో 24 ప్రోగ్రామబుల్ మ్యాక్రో బటన్స్ కలిగి ఉంటాయి। సో ఇది ఫ్రెండ్స్ సూపర్ స్టైలిష్ PC కీబోర్డ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను।